సాధారణంగా శివాలయాల్లో ఉండే శివలింగాలు ఏదైనా రాతితో చెక్కబడిగాని లేదంటే స్వయంభూగా గానీ ఉంటాయి కానీ లక్షల ఏళ్ళ నాటి ఒక చెట్టు కాండం మొదలే శివలింగంగా రూపుదిద్దుకోవడం మీరు ఎక్కడైనా చూసారా అలా ఒక చెట్టు మొదలే శివలింగంగా మారి భక్తుల పూజల్ని అందుకుంటున్న క్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర ఆలయం ఇది శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది ఇది శ్రీకాకుళం నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలోని శ్రీముఖలింగాన్ని భక్తులు ఏ దిక్కునుంచి చూసినా ఆ లింగం మనవైపే చూస్తున్నట్టుగా ఉంటుంది ఇక మరో విశేషం ఏమిటి అంటే ఈ క్షేత్రంలో చరిత్రలోనే ప్రసిద్ధి చెందిన స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇవి చక్కని శిల్పాలతో కనివిందు చేస్తాయి ఈ దేవాలయ పరిసరాల్లో ఉన్నంతసేపు భగవంతునిపై మనస్సు లగ్నం అయ్యి భక్తుల మనసులకు ఆహ్లాదం కలుగుతుంది ఇక ఇక్కడ లభించిన కొన్ని ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దర్శనం అనుభవించిందని తెలుస్తోంది ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు బాగా వర్దిల్లాయని కొందరు చెబుతారు కాశీలో లింగ దర్శనం మరియు గంగా స్నానం శ్రీశైలంలో శిఖర దర్శనం శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడి శివలింగం ఎలా ఏర్పడిందనే దానిపై ఒక స్థల పురాణం ఉంది ఆ స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరగగా ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో కలిసి వస్తాడు ఆ హిమాలయాల మీద ఉండే కొందరు శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి అక్కడికి వస్తారు దాంతో ఆ శబరకాంతల సౌందర్యం చూసిన గంధర్వులు మన్మథతాపానికి గురవుతారు అది గమనించిన వామదేవ మహర్షి వారిపై కోపించి సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబర జాతిలో జన్మించండి అని శపిస్తాడు దాంతో గంధర్వులందరూ శబరులుగా మారిపోయారు మరి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడిగా మారుతాడు అతని భార్యలిద్దరూ చిత్తి చిత్కళగా మారిపోతారు రెండవ భార్య అయిన చిత్కళ శివభక్తురాలు శబర నాయకుడి భార్యలిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు వీరిద్దరూ చీటికీ మాటికీ గొడవ పడుతూనే ఉండేవారు ఒకరోజు చిత్తి తన భర్త దగ్గరకు వెళ్ళి నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అతనిని నిలదీసింది దీంతో బాగా ఆలోచించిన శబరా నాయకుడు పట్టపు రాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవ రాణి అయిన చిత్కలను పిలిచి నువ్వంటే చిత్తికి ఇష్టంలేదు కాబట్టి నువ్వు ఇకనుంచి మన వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మల నుండి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకొని జీవించమంటాడు మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పక అలాగే అంటూ తల ఊపుతుంది ఆ రోజునుంచి ప్రతిరోజు ఎప్పచెట్టు కొమ్మలు రెండు వంచగా దాని నుండి రాలిన పువ్వులు ఏరుకునేది అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల ఆ రాలిన పువ్వులన్నీ బంగారు పువ్వులుగా మారిపోయేవి చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతూ ఉండేది ఈ సంగతి తెలిసిన చిత్తికి ఆమెపై అసూయ కలుగుతుంది దాంతో ఆమె చిత్కళతో గొడవకు దిగుతుంది తన సవతల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని భావించిన ఆ శబర నాయకుడు విసుకుచ్చెంది ఆ ఇప్ప చెట్టును నరగడానికి సిద్ధమవుతాడు సరిగ్గా అదే సమయంలో పరమశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమవుతాడు అది చూసి శబర నాయకుడు మూర్చబోతాడు అతను మూర్చబోవడం చూసిన శబరులు అందరూ దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి వారంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధపడతారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తిని కలిగించి వారందరినీ గంధర్వులుగా మార్చగా వెంటనే గంధర్వులందరూ తమ లోకానికి వెళ్ళిపోతారు ఈ విధంగా మధుకవృక్షంలో అంటే ఎప్ప మహాశివుడు సాక్షాత్కరించినందున అప్పటినుంచి ఆ చెట్టుని మధుకేశ్వరుడిగా పిలుస్తారు అదే ఈ క్షేత్రంలోని శ్రీ ముఖలింగాలయం దీన్ని మధుకేశ్వరాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఎప్పచెట్టు మొదల్ని నరికివేయక అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది లక్షల ఏళ్ల నాటి ఈ చెట్టు మొదలుపై శివుడి ముఖం కనిపిస్తుంది ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందని కొందరు చెబుతారు ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్లే ఈ గుడికి స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు తొమ్మిది రోజుల పాటు వైభవవేత్తంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవానికి సుదూర గ్రామాలతో పాటు పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శివరాత్రి ముందు రోజే శ్రీముఖలింగం చేరుకొని తొమ్మిది రోజులు దర్శనం చేసుకుని తిరుణాలలో పాల్గొంటారు శ్రీముఖలింగంలోని మధురికేశ్వర ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో నిర్మించినట్టు అక్కడి శాసనాల్లో ఉన్నాయి ఇలా చెట్టు మొదలై శివలింగంగా మారిన అరుదైన శివలింగం ప్రపంచంలో మరెక్కడా ఉండదు ఇక్కడే ఉంది ఈ శ్రీముఖలింగేశ్వర క్షేత్రానికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా నెరవేరుతుందని అపార నమ్మకం మరి ఈ క్షేత్రాన్ని మీరు కూడా చూడాలి అనుకుంటే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం గ్రామానికి తప్పకుండా వెళ్లాల్సిందే ఓం శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి